welcome to Anvita Vlogs, and how are you all doing? చూపిస్తున్నాను అండ్ వీడు నా పెట్ సో హీస్ మై బేబీ అన్నమాట. సో నాకు పెళ్ళైన తర్వాత నా ఫస్ట్ గిఫ్ట్ వీడు. అప్పటి నుంచి వీడిని చాలా లవ్ చేస్తున్నాను. చిన్నాడు, ఒకవేళ మీరు నా బ్లాగ్స్ కనుక ముందు నుంచే ఫాలో అవుతే కనుక హీఈస్ ద వన్ మీకు తెలిసే ఉంటుంది. ఆల్రెడీ నేను చోచో బ్లాగ్ చేశాను. సో యా, చాలా కాలం అయింది. సో రీసెంట్ టైమ్స్లో చాలా చేంజెస్ వచ్చాయి లైఫ్లో, అండ్ వీడితో నేను చాలా టైం స్పెండ్ చేసి చాలా కాలం అయింది. సో ఎస్, సో ఈరోజు వీడితో ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆర్ యు రెడీ? లెట్స్ గెట్ స్టార్టెడ్. జస్ట్ లైక్ ఐ సెడ్ ఎర్లియర్, వీడు చాలా రాయల్గా ఉంటాడు. కమన్ నాన్న, చలో. ఈ బ్రీడ్ కి తగ్గట్టే వీడు చాలా బాగా బిహేవ్ చేస్తాడు. చాలా రాయల్ గా, లెస్ క్లమ్సీగా, ఇన్ఫాక్ట్ చెప్పాలంటే చాలా వెల్ బిహేవ్డ్ డాగ్ అన్నమాట. నేను వీడు అసలు నా కూతురితో అసలు బాగా బిహేవ్ చేయడం అనుకున్నాను, కానీ అసలు సర్ప్రైజింగ్లీ అస్సలు అగ్రెసివ్ గా లేదు కిడ్స్తో, అండ్ చాలా బాగా బిహేవ్ చేశాడు. అండ్ రష్మిత డైరెక్ట్గా వెళ్ళి వీడిని ముట్టుకోవడం, వీడితో ఆడుకోవడానికి ట్రై చేయడానికి ఎంత అల్లరి చేద్దాం అనుకున్నా చాలా కూల్గా బిహేవ్ చేసింది. అసలు నాకు ఈ 1 ఇయర్ నేను పెట్స్ జోలికి పెద్ద ఎక్కువ వెళ్ళలేదు, కానీ ఫర్ మై సర్ప్రైజ్ నా బేబీతో చాలా బాగా బిహేవ్ చేసింది బోత్ ద డాగ్స్. యాక్చువల్గా ఈ వీడు చాలా వెల్ బిహేవ్డ్ ఉంటాడు, అండ్ లూసీ కొంచెం అల్లరి చేస్తుంది, అది కూడా చాలా వెల్ బిహేవ్డ్గా ఉంది తెలుసా కిడ్స్ దగ్గర. అండ్ ఐ లవ్ యూ చిన్ బాబు. సో నా ప్రీవియస్ బ్లాగ్స్లో ఈ బ్రీడ్ గురించి చాలా క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ కుక్కను ఎక్కడ కొన్నారు, అసలు దీని మెయింటెనెన్స్ ఎలాగా, అసలు ఉంటుందా మీ దగ్గర బాగానే, ఈ వెదర్ కండిషన్స్కి సపోర్ట్ చేస్తుందా దీనికి, అదంతా ఇవన్నీ చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ బ్లాగ్లో నేను ఆ క్వశ్చన్స్ అన్ని ఆన్సర్ చేస్తాను మీకు. అండ్ ఎస్, ఈ బ్రీడ్ చైనా బ్రీడ్ అన్నమాట. ఇది చైనీస్ ఈ బ్రీడ్ని చాలా ఏంటి హోలీ బ్రీడ్గా చూస్తారు, వాళ్ళకి చాలా పవిత్రంగా చూస్తారనమాట, రాజుల దగ్గర ఉండేవి. అండ్ ఇవి యాక్చువల్గా అయితే ఇవి హంటర్ డాగ్స్, చాలా అగ్రెసివ్గా ఉంటాయి ఈ బ్రీడ్, అండ్ సెలెక్టివ్గా ఒక పర్సన్తోనే కనెక్ట్ అవుతాయి. సో వీడు పేరుకి నా గిఫ్ట్ అయినా వీడు మా మామయ్య గారికి బాగా కనెక్ట్ అవుతాడు. యాక్చువల్గా సమ్మర్ టైమ్స్లో కొంచెం మెయింటెనెన్స్ కష్టంగానే ఉంటుంది, అండ్ వీటి కోట్ ఎక్కువ కాబట్టి చాలా కష్టం. ఇన్ఫ్యాక్ట్ నేనైతే వీటిని క్లోజ్డ్ అట్మాస్ఫియర్స్లో నేను ఈ బ్రీడ్ని నేను సజెస్ట్ చేయను. అండ్ మీకు కనుక కొంచెం ఓపెన్ స్పేసెస్ ఎక్కువ ఉంటే అప్పుడు యూ కెన్ గో ఫర్ ఇట్. అండ్ చూడండి వీడు ఎంత ఫ్రెండ్లీయో, అండ్ మై కిడ్స్ ఆర్ హియర్. ఇది మరియమ్మ అండ్ శాన్వి తల్లి, అండ్ వేర్ ఇస్ రష్మిత నాన్న? దేర్. ఓకే, సో కిడ్స్తో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. దట్స్ ద సర్ప్రైజింగ్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ రీసెంట్ డేస్, ఎందుకంటే వీడు చాలా అగ్రెసివ్ అయిపోతాడు, పొసెసివ్ అయిపోతాడు అనేసి అనుకున్నాను, కానీ అసలు కాదు. అసలు ఎంత లవ్వబుల్గా ఉంటుందో. కమ్ ఆన్, ఏ ఆడిని ముట్టుకుంటావు నా దగ్గర రా, ఇట్రా ఇట్రా రాయికు కూర్చో అమ్మ దండి నాన్న. సో ఈ వీళ్ళు మా ఇంట్లో ఉన్న అందరి పిల్లలు అనమాట. వీడు నా పెద్ద కొడుకు కిందే లెక్క, నాకు చిన్నోడంటే రే కుడతాను రే ఎల్లో అంటే దాదా ప్లీజ్ 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 ఈ ఒక్క వీరకు కోఆపరేట్ చేసి వెళ్ళిపోదు కానీ. సో ఎస్, చూసారా ఎంత పిల్లలతో ఎంత క్లోజ్గా ఉన్నా పెద్ద ఎక్కువ అగ్రెసివ్ ఇదేం చూపించట్లేదు, సైన్స్ ఆఫ్ అగ్రెషన్ నేను చూపించట్లేదు. అండ్ దిస్ ఈజ్ మై చిన్నోడు, అండ్ హీ ఈస్ ద కూలెస్ట్ డాగ్ దట్ ఐ హావ్ ఎవర్ సీన్. అండ్ యా, సో వీటి గురించి క్వశ్చన్స్ చెప్పాలనుకున్నాను కదా, మధ్యలో పిల్లలు వచ్చి నన్ను డిస్ట్రాక్ట్ చేసేసారు. సో వింటర్ సీజన్ ఈజ్ హిస్ ఫేవరెట్ సీజన్ అన్నమాట. ఎలాగో డిసెంబర్లో ఉన్నాం కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తున్నాడు. అండ్ సమ్మర్కి పాపం ఫుల్ జీరో హెయిర్ కట్ ఉంటుంది వీడికి, ఎందుకంటే ఎక్కువ కోట్కి మేబీ హీట్ టాలరేట్ ఎక్కువ చేయడు కాబట్టి కొంచెం అసమ హీట్ని టాలరేట్ చేయడం కోసం కోట్ని మేము రెడ్యూస్ చేసేస్తాం. దట్స్ హౌ వీ మెయింటైన్ దిస్ డాగ్. అండ్ ఆటోమేటిక్గా ఏదో గొర్రెపిల్లలాగా దీని జుట్టు చాలా ఫాస్ట్గా ఎదిగిపోతుంది. మా అమ్మాయిలకి ఎలా జుట్టు దువ్వాలో వీడికి కూడా అలాగే దువ్వాల్సి వస్తుంది.
చూసారా ఎంత టైర్డ్ అయిపోయాడో, వీడి జుట్టు వీడే మోసుకోలేకపోతున్నాడు. ఎవరా డి యు లైక్ చిన్నోడు మమ్మ? బియ్యం. సో యా, ఫస్ట్ టైం నేను చిన్నోడితో ఎక్స్క్లూజివ్ గా ఒక వ్లాగ్ చేశాను. ఇన్ఫాక్ట్ నా వ్లాగ్స్ లో నేను మీకు చాలా పెట్స్ చూపించాను, కానీ హీఈస్ మై ఫేవరెట్ అండ్ వీడితోనే నేను ఎక్స్క్లూజివ్ వ్లాగ్ ఇప్పటి వరకు చేయలేదు.